గురయ్యేలాగా జరిగింది. చాలా చాలా ఆ విజువల్స్ చూస్తుంటే మీడియాలో గుండె తరుక్కుపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. చూస్తుంటే వాళ్ళు ఉక్కిరి బిక్కిరైపోయి అలల్లాడటం చూస్తుంటే కనుక ఈ మాత్రం జనాన్ని చక్కగా ఆర్గనైజ్డ్గా వాళ్ళ స్నానపానాదులు జరిగేలాగా చేసేటటువంటి పరిస్థితి కూడా చేయలేనిటి అసమర్థత ఈ రోజున మనందరం మన ప్రభుత్వం ఇది బాధ్యత వహించాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి వ్యక్తిగతంగా తను పర్యవేక్షిస్తూ మొత్తం అన్నీ తానే అయ్యి ఆయన చూస్తున్నప్పుడు ఆయన అడ్మినిస్ట్రేటివ్ సైడ్ తను చాలా గొప్ప అని చెప్పుకునే వ్యక్తి అయినా అంత గొప్పగా నిర్వహిస్తారేమో అని అనుకున్న వాళ్ళకి ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ తప్ప కేవలం మీడియాలో స్పేస్ గెయిన్ చేయడం కోసంగా మీడియాలో గొప్పగా తను ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం తప్ప మరొకటి కానే కాదు అని తెలుస్తుంది. మొదటి గంటలోనే పుష్కర స్థానం ప్రారంభమైన మొదటి గంటలోనే ఎంతమంది వస్తారు, ఎలా ఎంట్రీ అవుతారు, స్నానం అయిన తర్వాత ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవుతారు, వాళ్ళు పిండ ప్రధానాలు చేసుకోవడానికి వేరే ఘాట్స్ ఏమున్నాయి, ఎన్ని ఘాట్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము, ఆయా ఘాట్స్కు వెళ్ళడానికి ముందు నుంచి కూడాను జనల్ని భక్తుల్ని ఎలా పంపించాలనే దాని మీద పక్కా ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక ఎగ్జిక్యూషన్ కానీ ఇవేవీ లేవు. మీడియాలో మీరే ప్రొజెక్ట్ చేశారు, భక్తులు చెప్పిన మాటలు నేను విన్నాను. వస్తున్నటువంటి ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ప్లేస్ అయిపోవడంతో అక్కడ తోపులాటలు జరిగింది, అక్కడ తొక్కిసలాట జరిగింది, కనిపోవడం కారణం అదే అయింది అండి. అంటే ఇన్ని లక్షల మంది వస్తారు, మొదటి ఎంతమంది వస్తారో అంచనా లేకపోవడం అనేది అది ఒక వైఫల్యం. వచ్చిన వాళ్ళని కన్స్ట్రక్టివ్గా ఎలా పంపించాలి, ఎలాగ వాళ్ళని లోపలికి ఎంట్రీ చేయించాలి, ఎలా ఎగ్జిట్ చేయించాలి అనేది అవగాహన లేకపోవడం అనేది ఇది మీ యొక్క చేతకానితనం కదా. ఈ మధ్యనే ఒక బీజేపీ నాయకుడు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు అవి చూసి చాలా అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రిని కూడా ఇన్వాల్వ్ చేయకుండా ఎవరెవరు ఏం చేస్తారో తెలియని పరిస్థితి అని చెప్తే దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మరొక ఎమ్మెల్యే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అయిన భుజస్కంధాల మీద చేస్తున్నారు, మా ఇన్వాల్వ్మెంట్ కానీ మా యొక్క ప్రమేయం కానీ ఏమీ లేదు అని సుస్పష్టంగా చెప్పాడు ఆయన. అంటే అన్నీ తానే చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈనాడు జరిగిన ఈ దీనికి పూర్తి బాధ్యత వహిస్తారా లేదా, లేదంటే ఆఫీసర్ మీద తోసేయటం లేదా మిగతా వాళ్ళ మీద తోసేయటం అనేది ఆయనకు అలవాటు. అలాగే చేస్తారా, అలాగే చేసి తప్పించుకుంటారా? కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణా పుష్కరాలకి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాలు ఇలాంటి విషాదం చోటు చేసుకుని ఒకరో ఇద్దరో ప్రాణాలు పోకుండా సమయంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి నానా యాగి చేశారు. దీనికి పూర్తి బాధ్యత రాజశేఖర రెడ్డి వహించాలి, ఆయన రాజీనామా చేస్తాడా చేయడా చేసి పట్టుబెట్టి కూర్చున్నారు. ఈ రోజున మేము అడుగుతున్నాము, దాదాపు 27 మంది 30 మంది దురదృష్టం జరగకూడదు కానీ ఇంకెంతమంది ఇలాంటి పరిస్థితి వస్తుందో, ఏ ఫిగర్స్ వినాల్సి వస్తుందో, అలాంటి చావులకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతరాత్మను ప్రశ్నించుకోమానండి. ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్పుకుంటారు? ఆయన రాజీనామా చేస్తారా? రాజీనామా చేయాలని మేము అందరం కూర్చొని డిమాండ్ చేసినా ఆయన చేస్తే చేయడు ఆ విషయం మాకు తెలుసు. ఇదంతా హృదయ ప్రయాస హృదయ స్టేట్మెంట్లు మేము అడగటం, కానీ ఆయన అంతరాత్మకు మాత్రం ఆయన తెలుసుకోవాలి. ఒకప్పుడు నేనే కదా ఇలా డిమాండ్ చేశాను, ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి అని. కుంభమేళాన్ని మించి ఆ మహాకుంభమేళ మించి అద్భుతంగా చేస్తున్నాము, చేయబోతున్న అరేంజ్మెంట్స్ అంటూ ఆయన తన భుజం ఆయన తట్టుకోవడం ఆయన పొగుడుకోవడమే కాకుండా అందరినీ పొగుడుతూ చాలా ఆఫీసులు అందరినీ ఆయన పొగిడి చాలా ఇదిగా అభినందించారని తెలిసింది నిన్న మనం పేపర్లు చూసాం. మనం మహాకుంభమేళలో ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంది భక్తులు అక్కడి నుంచి వచ్చారు, వాళ్ళందరూ ఎక్కడ ఎలాంటి అపశృతి జరగలేదు కుంభమేళలో. అలాంటిది దాంతో పోలిక ఈ రోజున చూస్తుంటే కనుక సిగ్గుపడాలి నిజంగానే. ఇది చేతకానితనమే, ఇది వాళ్ళ అసమర్థతే. ఇది ఆఫీసర్స్ అన్నారు గంటల గంటలు మమ్మల్ని సమీక్షలు అని చెప్పేసి మమ్మల్ని ఆయనతో పాటు కట్టిపడేసుకుంటున్నాడు, మా పనులు మమ్మల్ని చేసుకొని ఇవ్వట్లేదు, ఇంతవరకు చేయాల్సిన పనులు ఒక ఘాట్ తప్ప మిగతా ఘాట్స్ పనులు అన్ని అరకొరగానే ఉన్నాయి తప్ప ఇంతవరకు పూర్తి కాలేదు. ఏం చేస్తున్నారండి వీళ్ళు? అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఏమాత్రం అవగాహన లేనటువంటి ఒక వ్యక్తి, ఒక ప్రభుత్వ సలహాదారు, అక్కడ కీ పర్సనా, తనకి ఏం చేతనవునని అలాంటి వాళ్ళని పెట్టుకుని అలాంటి కాకరాయల్ని పక్కన పెట్టుకుని వాళ్ళ మీద ఆధారపడి ఈయన సమీక్షిస్తారా సీఎం గారు?
చాలా చేతకారితనమే ఇది. ఇది మనకు జీవనాడి. ఈ గోదావరి నదితో మనం అనుసంధానమై గోదావరి తల్లికి మన ప్రార్థనలు చేసి ఈ గోదావరి నదిని మన రాష్ట్రం అంతా అనుసంధానం చేసుకోగలిగితే మనకు ఏ సమస్య ఉండదు.